ఈరోజు విజయవాడ నందమూరి అభిమానులందరికీ కూడా ఒక పండగ ముందే వచ్చినట్టు ఇవాళ ఈ జయసింహ ఆడియో రిలీజ్ ని విజయవాడలో చేయటం చాలా సంతోషం. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ బాలన్న, అలాగే టీమ్ ఎంత ఎంటైర్ టీమ్ మొత్తానికి కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం మిగిలినటువంటి హీరోలకు కానీ కళ్యాణ్ గారు లాంటి ప్రొడ్యూసర్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, అనేక పెద్ద హీరోల సినిమాలు వస్తూ ఉన్నాయి, కానీ అందరికీ కూడా విజయవాడ కలెక్షన్ కావాలి, విజయవాడ టాక్ కావాలి, కానీ విజయవాడలో మాత్రం చాలామంది ఫంక్షన్లు చేయట్ల. ఇవాళ దానికి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద నెంబర్ వన్ హీరో బాలకృష్ణ గారు ఈ ఫంక్షన్ చేసినందుకు, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు నందమూరి బాల అభిమానులందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నూతన నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనేక సినిమా షూటింగ్లకి ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాలు ఉన్నాయి. 950 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది, మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, షూటింగ్లు చేస్తూ ఉన్నారు, కానీ ఫంక్షన్లు మాత్రం క్యాపిటల్లో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి బాలకృష్ణ గారిని ఇవాళ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే ఆడియో ఫంక్షన్స్ కానీ, అలాగే ఇవాళ జయసింహ ఆడియో ఫంక్షనే కాదు, బాలకృష్ణ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక ద్వారా, కృష్ణా జిల్లా ప్రజల నందమూరి అభిమానుల ద్వారా, మళ్ళా జయసింహ 100 డేస్ ఫంక్షన్ కూడా విజయవాడలోనే పెట్టాలని కూడా బాలకృష్ణ గారిని నందమూరి అభిమానులందరి తరఫున కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడే జయసింహ టీజర్లు అనేక మంది పెద్దలు లాంచ్ చేశారు. ఏది ఏమైనా స్టెప్ వేసినా బాలయ్యే, యాక్ట్ చేసినా యాక్షన్ సినిమాల్లో బాలయ్యే, ఆయనకి ఏ సాటి లేరు ఎవరు, సాటి రారు ఎవరు. మరి ఇవాళ కృష్ణా జిల్లాలో ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు పుట్టినటువంటి జిల్లా కృష్ణా జిల్లా, ఆయన నడవాడిన ప్రాంతం విజయవాడ, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి జిల్లాలో మరి ఇవాళ ఆయన వారసుడిగా అద్భుతమైన సినిమాలు 102 సినిమాల్లో ఇవాళ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్లు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఇవాళ ఈ సినిమాలో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి డౌట్ లేదు, ఆ కనకదుర్గమ్మ పాదాల చెంత ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ను రిలీజ్ చేయటం అనేది ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో, అలాగే నరసింహస్వామి ఆశీస్సులతో సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎటువంటి డౌట్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి సినిమా ప్రముఖులకి, మా తోటి శాసనసభ్యులు, మంత్రులందరికీ కూడా, ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై బాలయ్య, జై జయ బాలయ్య.